జయలక్ష్మి కోఆపరేటివ్ ఎంఏఎం బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేసుకున్న సొమ్ము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్వాహా చేయడంతో బాధితులు తమ ఇబ్బందులను వివరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డికి జయలక్ష్మి కోఆపరేటివ్ ఎంఏఎం బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ బాధితుల సంఘం వినతి పత్రాన్ని అందించింది. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జయలక్ష్మి కోఆపరేటివ్ ఎంఏఎం బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీని కాకినాడలో 1999లో ఓపెన్ చేసి 5 జిల్లాల్లో 29 బ్రాంచ్ ఓపెన్ చేయడం, దాదాపుగా 1000 కోట్ల డిపాజిట్స్ సేకరించడం జరిగిందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా సక్రమంగా వ్యాపారం చేయడం, వడ్డీలు ఎప్పటికప్పుడు చెల్లించడంతో వృద్ధులు కానీ పెన్షనర్స్ కానీ ఇందులో పెద్ద ఎత్తున దీనిలో డిపాజిటర్స్ డబ్బు దాచుకోవడం జరిగింది. గత డిసెంబర్ నెల వరకు నెల నెల వడ్డీ సమయానికి చెల్లించడం జరిగేది, కానీ ఈ 4 నెలలుగా డిపాజిటర్స్కి వడ్డీ చెల్లించలేదు. దాదాపుగా 200 నుండి 250 కోట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వారి అకౌంట్స్కి తరలించుకోవడం జరిగింది. దీనిపై బాధితులు ఎస్పీకి కలెక్టర్కు ఫిర్యాదు చేయడం, దానిపై కలెక్టర్ 60 రోజుల్లో విచారణ నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించడం జరిగింది. ఫిర్యాదు చేసి 50 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని బాధితులు తెలియజేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితుల డబ్బు వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని బాధితులు కోరారు. కాకినాడలో జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ లిమిటెడ్ అనే పేరుతో కోఆపరేటివ్ బ్యాంక్ ని ఓపెన్ చేసి 1999లో దాదాపుగా 5 జిల్లాల్లో 29 బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసి సుమారుగా 1000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ సేకరించడం జరిగింది. మరి 1999 నుంచి వాళ్ళు సక్రమంగా వ్యాపారం చేయడం, డిపాజిటర్స్కి వడ్డీలు ఎప్పటికప్పుడు చెల్లించడం, ఈ కార్యక్రమాల వల్ల అనేక మంది పెన్షనర్స్ కానీ వృద్ధులు కానీ వాళ్ళందరూ నమ్మి పెద్ద ఎత్తున ఈ బ్యాంకులో డిపాజిట్స్ పెట్టడం జరిగింది. ఈరోజు మరి ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా దాదాపుగా 250 కోట్ల రూపాయలు వాళ్ళల్లో వాళ్ళు ఎవరైతే చైర్మన్గా ఉన్న రాయవరపు సీతారామాంజనేయులు, వైస్ చైర్మన్గా ఉన్న రాయవరపు విశాలాక్షి, వారి బంధువులు, వీళ్ళ డైరెక్టర్స్గా ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత ఖాతాలకి దాదాపుగా 250 కోట్ల రూపాయలు మళ్లించుకొని బ్యాంకును పూర్తిగా దెబ్బతీసి ఇవాళ వాళ్ళు బోర్డు ఎత్తివేసిన పరిస్థితిని కనిపిస్తూ ఉంది. దాదాపు 2 నెలల క్రితం ఈ కార్యక్రమం జరిగింది. సుమారుగా 1 మార్చి నుంచి డిపాజిటర్స్ ఎవరికి కూడా వడ్డీ చెల్లించిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ వడ్డీ మీదే ఆధారపడి మందుల విషయాలు కానీ లేకపోతే ఇతరత్ర మ్యారేజెస్ కానీ వైద్య ఖర్చులు కానీ ఇటువంటి అవసరాలన్నింటి కోసం ఈ డబ్బును డిపాజిట్ చేసుకున్న డిపాజిట్దారులు ఇవాళ దారి లేని పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు అటు కలెక్టర్కి ఎస్పీకి కూడా స్పందన కార్యక్రమాల్లో డిపాజిట్స్ పిటిషన్స్ ఇవ్వడం, దానిపైన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రాథమిక విచారణ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ కమిటీకి విచారణ కాలం 60 రోజులు. నా పేరు వసంత, నేను కాకినాడలో ఉంటాను. నాకు అసలు ఈ జయలక్ష్మి బ్యాంక్ అంటే ఫస్ట్లో నాకు అసలు తెలియదు. ఈ డబ్బు ఉన్నది అని తెలిస్తే చాలు ఈ బ్యాంక్ వారు మన దగ్గరికి వచ్చి అడిగి మరీ పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారు. ఈ బ్యాంకులో చాలామంది అందరూ వృద్ధులే, అయితే వాళ్ళందరూ వేసిన డబ్బుకి ఎవరు బాధ్యులు? ఈవిడ ఇలా పట్టుకెళ్ళిపోవడానికి కష్టపడి వేసుకున్నారు, అందరూ కష్టపడి వేసుకున్నారు. అందరిది రిటైర్మెంట్ సొమ్ము తీసుకొచ్చి అందులో పెట్టారు. ఎవరండి మాకు బాధ్యత? మా బాధలను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరండి స్వామి? మా బాధలు అర్థం చేసుకుని మా కష్టాన్ని తీరుస్తారని మేము వచ్చామండి ఇక్కడికి. మాకు చంద్రబాబు నాయుడు గారి పనితనం తెలుసు, ఆయన చేయగలరు తలుచుకుంటే. ఆయనకి మేము వెళ్ళి స్వయంగా చెప్పుకునే అంత లేదు కాబట్టి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి మేము చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు మా డబ్బులన్నీ దొబ్బేసి పట్టుకుపోయిందండి, మా డబ్బులు అన్నీ పట్టుకుపోయింది, అందరూ ఈదిలో పడిపోయారండి. ఎవరు కొంచెం మంది ఈ డబ్బుల మీదే అద్దె కట్టుకుని భోజనం చేసి పరిస్థితి ఉన్న ఒంటరి ఆడవాళ్ళండి వాళ్ళు. వేరే వాళ్ళ ఇంట్లో అసలు అలాంటి పరిస్థితి ఆవిడ వస్తుందని ఊహించలేదు. వేరే వాళ్ళ ఇంట్లో తిని ఆవిడ కాలక్షేపం చేస్తుందంటే ఆవిడ దయనీయమైన పరిస్థితి చూడండి. అప్పారావు, కాకినాడ గాంధీనగర్ బ్రాంచ్ బాధితుడు. నేను నా వయసు 70 సంవత్సరాలు. నేను సంపాదించాను ఎలా వచ్చిన డబ్బు అంతా 35 సంవత్సరాలు ఎడార్లో గల్ఫ్లో పనిచేసి ఎడార్లో బ్రతికి భార్యని పిల్లల్ని సర్వజనుల్ని
కుటుంబ సభ్యులు అందరూ దూరంగా ఉంటూ డబ్బులు సంపాదించి 35 సంవత్సరాలు సంపాదించి డబ్బులు తీసుకొచ్చి ఏదో మిగతా బ్యాంకులో గవర్నమెంట్ బ్యాంకులో 4% చేస్తున్నారు 5% ఇస్తారంటే తగ్గుతుంది నా ఖర్చులు రావు అని ఆలోచించి ఒక ఆశ పెరిగి ఈ లేదా 13% ఇస్తున్నారనే ఉద్దేశం కదా నేను నాకున్న ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లను బరోడా బ్యాంక్ అకౌంట్లో తీసేసి ఈ జయలక్ష్మి బ్యాంక్ తీసుకొచ్చి ఇచ్చాను. అలాగని నేను 2-5 సంవత్సరాలు బాగా తీసుకున్నాను ఇంట్రెస్ట్. ఆయా ప్రతి నెల 1వ తారీఖు నుంచి తీసాను. ఇలా నేను దగ్గర 5 సంవత్సరాల నుంచి తీసుకున్నాను. కానీ అనుకోకుండా ఇది మార్చి నుంచి ఆగిపోయి ఏంటిగా ఆగిపోయింది అంటే నాకు కొద్ది బాగాలేక నేను వెళ్ళలేదు. కానీ ఏప్రిల్లో బాగా డబ్బులు కోసం వెళ్తే ఆ డబ్బులు తీసుకుని వెళ్తే అక్కడ బ్యాంక్ మూసింది. అక్కడ ప్రొఫెసర్ ఎంట్రీ పోలీసు ఉన్నాడు. ఏంటని కాదు అంటే మూసిస్తారు. నమస్తే అండి, నా పేరు సునీత. మా ఫాదర్కి హెల్త్ బాగోక ఆయన డబ్బులన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసుకున్నారు. ఆయనకి 5 లక్షలకి ఆపరేషన్ కోసం అని చెప్పేసి ఫిబ్రవరిలో అడిగితే ఇస్తామని చెప్పేసి మార్చి దాకా తిప్పారు. మార్చిలో ఇంకా ఇవ్వకపోయేసరికి నేను స్పందనకు పెట్టాను. 20,000 అట్లీస్ట్ 20,000 అన్న ఇవ్వండి మెడిసిన్స్ కొనుక్కోడానికి అని చెప్పన్నా కూడా ఇవ్వలేదన్నమాట. తర్వాత 6వ తారీఖు నుంచి కూడా వాళ్ళు పరారీలో ఉన్నారు. మరి ఎవరికన్నా ఒక ఫోన్ పోయినా, మినిస్టర్స్ది ఒక ఫోన్ పోయినా, పిఠాపురంలో ఒక అమ్మాయి కనపడకపోయినా ఒక నిమిషంలో పట్టుకుంటున్నారు కదా. ఈవిడ వెళ్ళిపోయి ఇప్పటికి 50 రోజులు అయిందండి. 50 రోజులు అయినా ఇప్పటికి వచ్చి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? టెక్నాలజీ ఏమైపోయింది? వీళ్ళ విషయంలో ఏమైపోయారు? మేము సీఎం గారు పర్మిషన్ కోసం కూడా అడుగుతుంటే అది కూడా ఎందుకు దొరకట్లేదు? మాకు ఎందుకు ఇవ్వట్లేదు? అంతమంది బాధితుల్ని పట్టించుకుంటున్నారు. మొన్న ఎమ్మెల్సీలో అబ్బాయి ఎవరు చనిపోతే ఆ అబ్బాయి గురించి అని స్పందించారు సీఎం గారు. మా విషయంలో ఇంతమంది 20,000 కుటుంబాలు